हाई फ्रेंड्स प्रो कबड्डी सीजन 10 అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి లీగ్ అండ్ దానికంటే ముందు 11th ఆసియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ అయితే మీకు సౌత్ కొరియాలో జరుగుతుంది అండ్ దాంట్లో ప్రో కబడ్డీ స్టార్స్ ముఖ్యంగా పవన్ శరావత్ అండ్ తెలుగు టైటన్స్ డిఫెండర్ సుజీత్ సింగ్ అండ్ అస్లం ఇనామ్దార్ మొదలైన ప్లేయర్స్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చూసే ముందైతే ప్రో కబడ్డీ టీం కోసం చూసేవారంతా వీడియోని లైక్ చేయండి. మీ ఫేవరెట్ టీం అండ్ అందులో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. ఫెంటాస్టిక్ కబడ్డీ క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. 11th ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలో అయితే మనకు ఇండియా టీం 2 మ్యాచ్లకు 2 అవలీలా గెలవడం జరిగింది. అండ్ దాంట్లో గాయపడి చాలా దూరంగా ఉంటున్న కబడ్డీకి దూరంగా చాలా కాలంగా ఉంటున్న పవన్ శరావత్ అయితే ఒక మ్యాచ్లో 9 పాయింట్స్ ఒక మ్యాచ్లో 5 పాయింట్స్తోని అతను కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. మళ్ళీ ఇంత ముందు ఫామ్లోకి వచ్చేసాడు, ఫుల్ ఫిట్గా ఉన్నాడు ప్రో కబడ్డీ సీజన్ 10 ముందు. సో అతనికి యాక్షన్లో మళ్ళీ భారీ ధర పలికే అవకాశం ఉంది. అదేవిధంగా సచిన్ తన్వర్ 9 పాయింట్స్ అండ్ 7 పాయింట్స్ ఇతను కూడా చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు సచిన్ తన్వర్. అండ్ ఈ పర్ఫార్మెన్సెస్తో ఈసారి యాక్షన్లో కూడా వీళ్ళకు భారీ టార్గెట్ అండ్ ధర పెరగబోతుంది. అస్లాం ఇనామ్దార్ సూపర్ 10 చేశాడు మొత్తానికి అండ్ ఇతని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ తెలుగు టైటన్స్ డిఫెండర్ సుర్జీత్ సింగ్ అయితే హై 5 7 పాయింట్స్ స్కోర్ చేశాడు. అతని బ్లాకింగ్స్ అండ్ పుషింగ్ అయితే మొత్తానికి ఫెంటాస్టిక్. సో ఈ విధంగా అయితే వీళ్ళంతా ఫామ్లో ఉన్నారు అండ్ వీళ్ళకి మనకు ప్రో కబడ్డీలో మళ్ళీ మంచి డిమాండ్ అయితే ఉండబోతుంది ఈ పర్ఫార్మెన్సెస్ ఆధారంగా. మొత్తానికి 2 మ్యాచ్లు గెలిచింది అండ్ ఈజీగా కూడా టైటిల్ గెలిచేలా ఉంది. అండ్ మహమ్మద్ షాదులు అతడు రైడింగ్లో కూడా విజృంభిస్తున్నాడు ఈ 11th ఏషియన్ ఛాంపియన్షిప్స్లో అని చెప్పొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ మ్యాచెస్ అయితే చూడండి. ఇంతకుముందు వీడియోల్లో టైం టేబుల్ కూడా పెట్టాను.